ఓం శాంతి. ఈరోజు మురళి యొక్క తేదీ 19/1/2015. ఈ మురళి లోపల మీటా బాబా, యోగం అనేది ఎలాంటిది? ఆ యోగం ద్వారా ఏమవుతుంది? ఆత్మ సత్వ ప్రధానం కావడానికి ఆధారం ఏది? అనేక విషయాల గురించి తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, యోగం అనేది ఒక అగ్నితో సమానం. దాని లోపల మీ పాపాలన్నీ దగ్ధమవుతాయి. ఆత్మ సత్వ ప్రధానంగా తయారవుతుంది. కాబట్టి ఒక్క తండ్రి యొక్క స్థితిలో అనగా యోగంలోనే ఉండండి. బాబా, యోగం అనేది అగ్నితో సమానమని, దానివల్ల మన పాపాలన్నీ దగ్ధమవుతాయని, ఆత్మ సత్వ ప్రధానంగా తయారవుతుంది కాబట్టి ఆ ఒక్క పతిత పావుండైనా పరమాత్మ తండ్రి యొక్క జ్ఞాపకంలోనే ఉండండి అని ఆదేశిస్తున్నారు. ప్రశ్న: పుణ్యాత్మగా తయారయ్యే పిల్లలు ఏ విషయం గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి? మనమంతా పుణ్యాత్మగా కావడానికి వచ్చిన పిల్లలు కాబట్టి అలాంటి బిడ్డలు ఏ విషయం గురించి చాలా జాగ్రత్త వహించాలి అని అడుగుతున్నారు బాబా. డబ్బులు దానం ఎవరికి ఇవ్వాలి, ఈ విషయం గురించి పూర్తిగా జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఎవరికన్నా డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్లు దాంతో వెళ్లి త్రాగుడు తాగారనుకోండి, ఏ నషా వస్తువులో తాగారనుకోండి, చెడు కర్మ చేశారనుకోండి, దాని పాప ఫలం మీ పైన వచ్చేస్తుంది. మీరు పాపాత్మలతోటి ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోరాదు, ఇక్కడైతే మీరు పుణ్యాత్మగా కావలసి ఉంది అంటున్నారు బాబా. పుణ్యాత్మగా కావడం కోసం వచ్చినటువంటి కమీరు, డబ్బులు దానం ఎవరికి ఇవ్వాలి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఎవరికన్నా డబ్బులు ఇచ్చినట్లయితే దాంతో వాళ్ళు చెడు పనులు చేస్తే, వెళ్లి త్రాగుడు మొదలైనవి తాగితే ఆ పాపం కాస్త మీకు చుట్టుకుంటుంది, కాబట్టి మీరు పాపాత్మతో ఇచ్చిపుచ్చుకోరాదు అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళి యొక్క ధారణ ముఖ్య సారాంశము, ఇప్పుడు మీ యొక్క యాత్ర పూర్తయిపోయింది, ఇంటికి తిరిగి వెళ్ళాలి. కాబట్టి ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగ్యం పెట్టుకుని బుద్ధి యోగం ఆ పరమాత్మ తండ్రి యొక్క స్థుతి లోపల పైన వేలాడదీస్తూ ఉండాలి అంటున్నారు బాబా. ఇప్పుడు మనం పరంధామ నుంచి భూలోకానికి వచ్చామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేటటువంటి టైం వచ్చేసింది కాబట్టి పాత ప్రపంచంతో అనంతమైన వైరాగ్యం పెట్టుకోవాలి. బుద్ధి యోగాన్ని ఒక తండ్రి యొక్క యోగంలోనే పెట్టుకుని ఆ పైనే ఆ మనసుని వేలాడదీస్తూ ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్, సంగమ యుగంలో తండ్రి ఏదైతే యజ్ఞం సృష్టించారో ఈ యజ్ఞాన్ని సంభాళించడం కోసం సత్యాతి సత్యమైన పవిత్ర బ్రాహ్మణులాగా కావాలి. అన్ని పనులు కార్య వ్యవహారాలు చేస్తూ తండ్రి యొక్క యోగంలోనే స్థితిలోనే ఉండాలి. వరదానం: ఓహో డ్రామా, ఓహో అనే స్థితితోటి అనేకులకు సేవ చేసేటటువంటి సదా ఖుషునుమా భవ అనగా సంతోషవంతులుగా భాగ్యశాలులుగా కండి అని బాబా వరణిస్తున్నారు. ఈ డ్రామా లోపల ఏ ఒక దృశ్యాన్ని చూస్తూ కూడా ఓహో డ్రామా ఓహో అనే జ్ఞాపకంలోనే ఉన్నట్లయితే ఏనాటికి భయపడరు, ఎందుకంటే డ్రామా యొక్క జ్ఞానం లభించింది. ఏమని అంటే, వర్తమాన సమయం కళ్యాణకారి యుగం, దీంట్లో ఏ దృశ్యం ఎదురుగా వచ్చినా గానీ దాంట్లో కళ్యాణం ఇమిడి ఉంది అనుకోండి. వర్తమానం లోపల కళ్యాణం కనిపించకపోయినప్పటికీ కూడా భవిష్యత్తు లోపల ఇమిడి ఉండి ఉంటుంది, ఆ కళ్యాణం భవిష్యత్తులో ప్రత్యక్షం అవుతుంది. కావున ఊహో డ్రామా ఊహో అనే జ్ఞాపకంతో సదా సంతోషంగా ఆనందంగా కనుక ఉన్నట్లయితే పురుషార్థం లోపల ఏనాటికి ఉదాసీనత అనే మాట రాజాలదు. స్వతసిద్ధంగానే మీ ద్వారా అనేకుల యొక్క సేవ జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: శాంతి యొక్క శక్తే మనసా సేవ యొక్క సహజ సాధనం. ఎక్కడ శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత అనేది ఉంటుంది. శాంతి శక్తి మనసా సేవకి చాలా తేలికైన సాధనం. శాంతి శక్తి ఉన్న దగ్గర అక్కడ సంతుష్టత తప్పకుండా ఉంటుంది అని బాబా శ్లోగంలో తెలియజేస్తున్నారు. అచ్చా, ఈ 19/1/2015 అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకోవటం కోసం విశేషమైన హోంవర్క్ చెప్తున్నారు బాబా.
బ్రాహ్మణుల యొక్క భాష పరస్పరం అవ్యక్త భావం కలిగి ఉండాలి. ఏ ఒక్కరి యొక్క విన్నటువంటి చెడు మాటలు పొరపాటు సంకల్పాల లోపల కూడా మీరు స్వీకరించవద్దు. ఏ ఒక్కరి యొక్క చెప్పుడు మాటలని సంకల్పం లోపల కూడా మీరు స్వీకరించరాదు, తీసుకోరాదు. సంఘటన లోపల విశేష అవ్యక్త అనుభవం పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపూర్వమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాద యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక బిడ్డలకి నమస్తే. మనందరికీ ప్రియాతి ప్రియమైన మాతాపిత బాబ్దాదాకి ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.